ఆయన ఒక తెలుగు నిఘంటు తెలుగు భాష అభివృద్ధి కోసం దశాబ్దాలుగా తపన పడుతున్నారు అష్టావధానం శతవిధానం అవలీలగా చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు సాధించిన ఆయన పేరు వాన్రంగి రామారావు కానీ అందరూ భావశ్రీ అని పిలుస్తారు శ్రీకాకుళం జిల్లా జి సేగడ మండలం సంతూరిటి గ్రామానికి చెందిన ఈయన వందలాది పుస్తకాలు రాశారు వేలాది రచనలు చేశారు పలు అష్టావధానాలు శతవిధానాలు వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు సినిమా కథలు రాశారు పాటలు రాశారు 60 ఏళ్లుగా తన రచనలు కొనసాగిస్తున్న 90 ఏళ్ల వయసున్న తెలుగు భాషా పండితులు భావశ్రీతో 19 న్యూస్ ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం జిల్లా దేశగడ మండలం సంతూరిటి గ్రామానికి చెందిన భావశ్రీ గారు ఈయన పేరు చెప్తే ఈయన పేరు డబ్ల్యూ రామారావు గారు వాన్రంగి రామారావు గారు వీరి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎవరు తెలియదు ఒక భావశ్రీ గారు అంటేనే తెలుస్తుంది राष्ट्र व्याप्त कावचु जिला व्याप्त कावचु अन्नी प्राता भावश्री गारे आये इटे भावश्री गार आय निघंटु तेलुगु भाषलो निघंटु अट्लागे मंची वक्ता अलगे मंची राइटर ईन एनो कोई वेलु कथ राशार कोई वेलु गेयालु राशार अलगे अष्टावधानम कूडा चेस्तुन्नारु అష్టావధానం అవలీలగా చేసే సమర్థులైన శతావధానం కూడా చేశారు ఇటువంటి మహానుభావులు ఈరోజు మనం ఈ 19 న్యూస్తో పాల్పంచుకోవడం విచ్చేసినారు ఆయనకి స్వాగతం పలుకుతూ నమస్కారం భావశ్రీ గారు నమస్కారం అండి అసలు భావశ్రీ గారికి అని మీ పేరు ఎట్లా వచ్చింది చెప్తారా భావశ్రీ అనే పేరు నా తొలి కండకావ్యం పేరు భావశ్రీ నేను భావనామ సంవత్సరంలో జన్మించాను కాబట్టి భావశ్రీ భావమే ప్రధానంగా కవిత్వం చెప్పగలగాలని కోరిన వాడిని కాబట్టి నేను భావశ్రీ అని నన్ను అందరూ పిలవడం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఇంతవరకు ఎన్ని కవితలు రాశారు ఎన్ని గేయాలు రాశారు ఎన్ని అష్టోత్తరాలు చేశారు శతాధానం కూడా చేస్తున్నారు కదా అవన్నీ కొద్దిగా మొదట నేను ఆశువుగా పద్యాలు చెప్పేవాడిని ఏమీ తెలియని రోజుల్లో ఆశువుగా పద్యాలు చెబుతూ ఉంటే ఒకసారి శ్రీకాకుళంలో ఫ్యామిలీ ప్లానింగ్ కవి సమ్మేళనం జరిగింది అప్పుడు ఆశువుగా చెప్తారా అని అక్కడ ఇలాగే వచ్చిన వారు ఒకరు నన్ను అడిగారు ఏమని ఇప్పుడు దీర్ఘ సభాసాలతో పద్యాలు రాయడం కాదు ఇది అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి ఫ్యామిలీ ప్లానింగ్ కవి సమ్మేళనం అప్పుడు ఏమిటి ఎలాగ అప్పటికప్పుడు రూపవతి వయ్యు పలువురు పాపలగని భర్తయును నీవు అగచాట్లు పడుటకన్నా లూపువతి వయ్యు నీదగు కాపురమ్ము చెల్లెలా స్వర్గసీమగా చేసుకుము ఎన్వి గోపాల్ శాస్త్రి గారు చాలా అభినందించారు ఆ రోజు అది మొదటి ఇది తరువాత ఇక మూడు శతావధానాల్లో పాల్గొన్న తిరుపతిలోనే జరిగాయి సహస్రావధానాల్లో మూడు సహస్రావధానాల్లో తిరుపతిలోనే నేను పృచ్ఛకుడిగా వెళ్ళాను మేడసాని మోహన్ గారి సమక్షంలో నేను పృచ్ఛకుడిగా వెళ్ళాను తర్వాత విజయనగరంలో ఉండేటువంటి అష్టావధానంలో తర్వాత శతావధానంలో కూడా నేను పృచ్ఛకుడిగా ఉన్నాను ఇప్పటికి దాదాపు 500 అష్టావధానాల్లో పాల్గొన్నాను మూడు సహస్రావధానాల్లో పాల్గొన్నాను శతావధానాలు ఒక 200 ఉంటుందేమో పాల్గొన్నాను అది అవధానాల గురించి చెప్తే ఆ టైంలో ఒక ఆయన చటుక్కరు వచ్చి నన్ను ఏమన్నాడంటే మీరు ఆశువుగా చెబుతారు కదా మరి విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి మీరు ఆశువుగా చెప్పగలరా అన్నారు చెబుతానండి అన్నాను చెప్పండి అన్నారు వర రామాయణ కల్పవృక్షమది దివ్యలీల మా విశ్వనాథ రసౌజిత్య కళాకలాపముగ సంధానించి కైశేషే విస్ఫురితానందము మీర భారతి పదాంభోజములను
వెంకటేశ్వర శ్రీపాద కవీంద్ర కోటి బహుళ ఆశ్చర్యంబును పొందగన్నని చెప్పాను. ఇక అప్పుడు ఇవి దుర్మార్గాలు జరుగుతూ ఉండేవి. ఏవి? దురాక్రమణ, గత దురాక్రమణ. ఇప్పుడు మీకు తెలుసు, గత దురాక్రమణ వచ్చినప్పుడు నాకు కవి సమ్మేళనానికి పిలిచారు. కవి సమ్మేళనానికి పిలిస్తే కవి సమ్మేళనం అయిపోయాక అవునండి మీరు ఆశువుగా చెప్తారట, చెప్తారు. అయితే నేను ఒక దత్తపది ఇస్తాం మేము అని విజయవాడలో ఆపిసి హైదరాబాద్ నుండి వస్తుంటే ఒక దత్తపది ఇస్తావు అనేసి దత్తపది ఇచ్చారు. అప్పుడు ఏది మన ఆంధ్ర కాదు వీళ్ళు దురాక్రమణకి ఎవరు వచ్చారు వాళ్ళు? చైనా వాళ్ళు. చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వస్తే ఆ కవి సమ్మేళనంలో ఇలాగ ప్రశ్నించారు నాకు. దత్తపది చెప్తానండి ఆశువుగా చెప్పండి అంటే కాపరు పేపరు స్వేపరు రేపరు నాలుగు పదాలని ముందు పెట్టి కంద పద్యంలో ఇక్కడ మనం సరే వీళ్ళు వీరులందరినీ కూడా ఉత్సాహపరిచినట్టుగా చెప్పండి అన్నాడు. అలాగనా అంటే ఒక ఆమె పాపం అక్కడికి వచ్చి విని ఏటందంటే ఆహా వేపరా, అయితే బాబశ్రీ గారి మేధస్సు వేపరైపోతుంది అన్నాడు. అంటే నేను అన్నాను వేపర్ అవుతుందో సూపర్ అవుతుందో వింటావు కదమ్మా అని చెప్పి రేపరులు విజృంభించిన కాపరులను గెలిచి రేపరు కాపరు బాహుగర్వు అన్నది రూ పేపరు గతిపోరు రూపు ఏపరు గతిపోరు కందపద్యం. అంటే మరి స్వేపర్ రాలేదండి యశస్వి పరులంత మనకు ఇటు విజయం కొనగానే పూర్తి చేశాను. అవి అవధానానికి ఆశు కవితకి చెందినది. ముఖ్యంగా అవధానాల్లో నేను పాల్గొనడం ఏమిటి అంటే అప్రస్త ప్రసంగం అంటే నేను ఎక్కువగా పాల్గొనేవాడిని. అది మన శ్రీకాకుళం జిల్లాలోని వచ్చిన పెద్ద పేపర్లు అన్నింటిలో కూడా వచ్చాయి. బాపూజీ కళామందిర్లో చాలామంది పండితులందరూ కూర్చున్నారు. నేను ఒక ప్రశ్న వేశాను. ఏమిటా ప్రశ్న? ఏమండి అబద్ధంకి నిజంకి ఎంత దూరం అండి అన్నాను. చెప్పలేకపోయాడు. నవ్వుతూ అన్నాడు ఎంత దూరం అండి అన్నా ఇదిగోండి అన్నాను. కంటితో చూసింది, చెవితో విన్నది, ఇదే కాదండి మరొక ప్రశ్న ఉంది. ఒకే స్త్రీ యందు తండ్రి కొడుకులు ఇద్దరూ సంతానాన్ని పొందారు, ఆ స్త్రీ ఎవరు? అది ఇక్కడ ధర్మచ్యుతి లేదు, ధర్మం అనేటువంటి పద్ధతే అది. అది ఎవరు చెప్పమన్నాను, ఆయన చెప్పలేకపోయాడు. మరి నేను లేచిపోతుంటే అందరూ కూర్చొని కూర్చొని అప్పుడే లేచిపోవడం వీల్లేదు, బావశ్రీ గారు చెప్పెక్కడి నుండి కదలాలన్నారు. చెప్తానండి అన్నాను. చెప్తాను కానీ ఒకటి కండిషన్, అవధాని గారు చెప్పమంటే నేను చెప్తాను అన్నాను. చెప్పండి బాధ లేదు నాకు స్ఫురించలేదు అన్నాడు. కుంతి అండి అన్నాను. సూర్యుడి వల్ల ఒక సంతానం పొందితే కుంతి, యమధర్మరాజు వల్ల ధర్మరాజు వల్ల యమధర్మరాజును పొంది, అంచేత అది అలాగా ఆ విధంగా పొందింది అని చెప్పాను. అందుచేత బావశ్రీ గారు అప్రస్త ప్రసంగంకు వస్తున్నారంటే ఆహా చాలా సంతోషంగా ఉంటుంది అనేవారు. అది అవధానాలకి చెందింది. కవితలు గురించి చెప్పండి సార్, కవితలు గురించి చెప్పండి. ఏ కవితలు వస్తారు? కవితలు అంటే చెప్తాను నేను. మొట్టమొదట కథకావ్యంలో ఆ రోజుల్లో ఖండకావ్యాలు హోరెత్తుతున్న రోజులవి. ఏది? జంజాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం ఇవన్నీ వచ్చిన రోజుల్లో నేనేం చేశానంటే ఒక రైతు మీద ఒక ఎద్దు దుఃఖపడుతూ ఏడుస్తున్న గోళ నేను వర్ణించాను. అది ఎలాగా? గాలిమేడల తూగుటు ఏలలందు హాయిమెయ్యి పవాలింతురు మీరు అనుదినంబు
రొంపితో రొచ్చుకంపుతో నింపుకొన్న పాకలో మాకు నిద్దురపట మరుగు తేనీరు ద్రావిన మత్తులోన ఆదమరచిన సుఖము మీరు అనుభవింద్రు మురుగు వాసన గ్రమ్మెడు పులుసు నీరు బాణలో ఓతురే తావబనిచి మమ్ము అని అది అజ్ఞత అది పద్యాల్లో ఇప్పటికి ప్రారంభమైంది. దాని భావం చెప్పండి సార్. దాని భావం ఏంటన్నది? దాని భావం ఏమిటి అంటే కష్టించిన వాళ్ళకి తగిన ఫలితాలు ఫలితాలు రాలేదనేటువంటిది వెనకన ఉంది. అది చూసారా? అది యజమానుడికి కూలి ఇది కార్మికులకి ఉన్న సంబంధం అన్నమాట. అప్పుడు తర్వాత కవితలు రాశాను. అది అందులో ఏమిటంటే ఎవరు నేర్పిరి మల్లె మొగ్గకు ఈ విలాసపు మందహాసము, ఎవరు నేర్పిరి వనజ కన్యకు ఈ ఉయారపు రాణి వాసము, ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి మాదు క్రోటనుకు ఈ విరాళపు వల్లపు వంపులు, ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి అయిపోయింది. ఎవరు నేర్పిరి మేఘమాలకు ఈ స్వాభావిక వర్షపాతము, ఎవరు నేర్పిరి వర్ణజ అది అయిపోయింది. ఎవరు నేర్పిరి ఏది సముద్రానికి నేర్పిరి కడలిరాయనికి ఈ గభీర సుచేతనత్వము, ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి కవి కళానికి ఈ భవిష్యద్ వాక్య విరచన, ఎవరు నేర్పిరి ఎవరు నేర్పిరి. అర్థమైందా? అది తర్వాత దీపావళి, దీపావళి గురించి రాస్తూ చిన్న నాలుగు లైన్లు ఇదే పెద్దదే కాదు. కలవారి అబ్బాయి కాల్చిన శిశింద్రి కాల్చింది నిరుపేద కామయ్య కొంప, కూటి కల్లాడుతూ కుమిలె ఇల్లాలు అసలైన ఓ అగ్నిపర్వతం మల్లె. అర్థమైందా? సినిమా గేయ కూడా రాశా కదా, సినిమా పాటలు. సినిమా పాటలు రాశా. అది ఏ పాటలు రాశా, ఏ సినిమా రాశా చెప్తాను. మొట్టమొదట నేను ఒక ఏది డ్యాన్స్ డ్యాన్స్ పాట రాశాను, హిందీ పాటకి అనువాదంగా చేసి రాశాను అన్నమాట. ఆ పాట చెప్పడానికి బాగుండదు, ఏమో నాకు అవన్నీ జ్ఞాపకం ఉండదు. కానీ సినిమా పాటలు అంటే రాస్తాను, వెళ్ళాను రాశాను. దానితో రెండు సినిమాలకి రాశాను, మూడో సినిమాకి వాళ్ళు తమిళ చేసిన దానికి రాశాను. అది అగ్నిశిఖరంగా వచ్చింది. పిన రోజు పాట రాశాను. ఇంకొక సినిమాకి స్పీడు, ఇప్పుడే సవాలు చేస్తా ఈ రోజే భరతం పడతా. అలాగే పొట్టలు లేని పాములు వచ్చి బుసబుస కొడుతున్నాయి, ఇలాగనమాట. ఇలా రాశాం, కొంచెం నెగిటివ్ ఉంటుంది. వాళ్ళకి అది కావాలి, అవన్నీ రాశాను అనమాట. తర్వాత శృంగారం పాటలు ఏమని చెబుతావు, అయితే అక్కడ నుండి ఓ ఇంకొక సోది పాట రాశాను. సోదోయి సోదమ్మ సోది పడబట సోది తిరుగుతారు గడ్డి బొట్ట వేసుకొని రా అని నూతన్ ప్రసాద్ యాక్ట్ చేశాడు అక్కడ. అదే ఆ సోదికి ముందేమిటంటే శ్రీకాకుళం వాడిని కదా నేను. సోదోయమ్మ సోదో సోదోయమ్మ సోదో ఆడికి సోది తీసేది రాస్తూ శ్రీకాకుళంకి శ్రీకాకుళం అమ్మవారు సోది అని రాస్తూ అప్పుడు రాశాను. తెలుగు మహాసభలో ముగ్గురు కవుల్ని పంపించమన్నారు, అందులో పద్యాలు రాసేవాళ్ళు మంచి వాళ్ళు ఉంటే పంపించమన్నారు. అందులో మొదటి పేరు నాది, రెండవది ఆయన ప్రిన్సిపాల్ ఎవరు శ్రీనివాసరావు గారిని, మూడోది అవధానిగా ఇతనికి పిలిచారు. ముగ్గురిని పిలిస్తే ముందు రోజు ఇవన్నీ అయిపోయినాయి, మూడో రోజు ఇక వెళ్ళిపోస్తాను అనుకున్నాను.
అనుకొని డిపాజిట్గా డబ్బులు ఇస్తారు తీసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళొచ్చు అని ఇంకా స్నానం చేస్తున్నాను నేను స్నానం చేస్తుంటే ఫోన్ రింగ్ అయింది ఫోన్ రింగ్ అయితే వెంటనే ఎత్తాను ఎవరు తమరన్న నేను ఎవరినో చెబుతాను షేక్స్పియర్ సానిట్స్ మీరేనా ట్రాన్స్లేట్ చేశారు అవునండి అన్నాను దానికి డబ్బు ఎవరు ఇచ్చారు తెలుగు తెలుగు యూనివర్సిటీ నా నేను చేయ చెప్పవలసింది ఆయన అడిగాడు తెలుగు యూనివర్సిటీ అండి చాలా సంతోషం అండి అయితే మీరు మీకు అప్పుడు వీసీ ఎవరండి తెలుగు యూనివర్సిటీ ఆయన ఎవరు ఆయన పేరు చెప్పేశాను నిన్న దీంట్లో పద్యాల కవి సమ్మేళనంలో మీరు పాల్గొన్నారు కదా అన్నారు అనే తర్వాత మూడో రోజు కదా ఇవాళ మీరు అన్నీసారి ట్రాన్స్లేట్ చేశామంటున్నారు మాకు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు మీరు హిందీ తెలుగు ఈ రెండుకి అనువాదం ఎలా చేశారు ఒకటి చెప్తారా అని అడిగారు అప్పుడు అప్పుడు దానికి ఎలాగ తెలుగు అంటే ఆయన మైథిలీశరణ గుప్త చౌపదే గణంలో రాశారు నేను వృత్తాల్లో రాశాను దానికి సరిపోతుంది అది అని దానికి ప్రొఫెసర్ సుందర్ రెడ్డి గారు తెలుగు సాహిత్య మందిరంలో ఇది హిందీ పరిమళాలు వెదజల్లారు అన్నారు అందులో బిఖేరా దేతి హై ధరతి మోతి అనే పద్యానికి జగము సుషుప్తిలో మునుగ సాధ్వి వసుంధర మంచుముత్యము మిగులు సృజించు భాస్కరుడు మేళని కైకొను తాను షస్సునంత తగయవి సంజగించు అటు తాను విరామము సంజ్ఞనంచు ఆ మగువయు వాణి తారలుగా మాపుల తాల్చు వినూత్న శోభన అయితే మీరు ఎంతగా వచ్చారు నిజమే మా పెద్ద అబ్బాయి ఇల్లిది మా పెద్ద అబ్బాయి ఇక్కడ ఏది వాళ్ళ కుటుంబం ఒరే ఒకసారి కనబడండి భాస్య తరక రచన తరక ప్రవాహం ఈయన ఒక నా భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం మొత్తం మీద మంచి పేరు ప్రఖ్యాతి సాధించారు రచనలు అంటే ఆయన సొంతం ఎన్నో ఈ అవరేళ్ళగా రచన చేసేటువంటి స్వభావం అయింది ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ చెప్తే వెంటనే దాన్ని ఒక గ్రంథం కానీ లేకపోతే ఒక నాటకం కానీ ఒక దీని కానీ కవిత రూపం కానీ చెప్పే సామర్థ్యత సమర్థత ఆయన ఉంది భాష అనేది తెలుగు భాష అనేది ఆయనకి వెనుతో పెట్టిన విషయం భాష మీద చాలా పట్టు ఉంది తెలుగు భాష మీద చాలా పట్టు సాధించారు అందుకే ఆయనకి భావశ్రీ అనే బిరుదు కూడా బహుకరించారు ఈ నేపథ్యంలో ఈరోజు నైట్ న్యూస్ టీవీతోని పాల్పంచుకున్నారు ఈయనకి మరోసారి నమస్కారం తెలియజేస్తూ సన్మానం కూడా బహు సన్మానం కూడా అందుకున్నారు చాలా అంటే రాష్ట్రపతులు తర్వాత ప్రధానమంత్రులు అలాగే ముఖ్యమంత్రుల నుంచి కూడా ముఖ్యమంత్రి కూడా చాలా ఎన్టీ రామారావు నుంచి కూడా ఈయన బహుమతి అందుకున్నారు ఆనాడు మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా శ్రీకాకుళం జిల్లాకి ఒక ఆయన ముఖ్యంగా ఈయన ఉన్నారు సో ఈయన ఇప్పుడు 80 వసంతాలు దాటి ఉన్నది ఈ 80 వసంతాలు కూడా ఆయన మంచి వాగ్ధాటిగా మాట్లాడుతున్నారు ఈయన సంపూర్ణ ఆయస్సుతోని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ